అక్కడ మాజీ సీపీ ప్రస్తుత గ్రేహౌండ్స్ ఐజీ సీతారామాంజనేయులకు మరో షాక్ తగిలింది. గుంటూరు కర్నూలు జిల్లాలో పనిచేసిన కాలంలో జరిగిన ఎన్కౌంటర్లన్నీ భూటకపు ఎన్కౌంటర్లేనంటూ సంచలన తీర్పిచ్చింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఈ ఎన్కౌంటర్లపై గుంటూరులోని మానవ హక్కుల వేదిక అప్పట్లో హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న హెచ్ఆర్సీ వీటిపై విచారణ జరిపింది. సీతారామాంజనేయులు ఎస్పీగా ఉన్నప్పుడు చేసిన ఎన్కౌంటర్లన్నీ బూటకమేనంటూ తేల్చింది. అంతేకాదు మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలంటూ రాష్ట ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కర్నూలు నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. చంద్ర చెప్పండి, కర్నూలు ఎస్పీగా ఉన్నప్పుడు రామాంజనేయులపై ఎలాంటి ఆరోపణలు వచ్చాయి? సీతారామాంజనేయులు 2000-2002 సంవత్సరం మధ్య కర్నూలులో ఎస్పీగా పనిచేశారు. అప్పటికి కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. అన్ని పార్టీలలోనూ ఫ్యాక్షన్ నేతలు హవా నడిపిస్తున్న పరిస్థితుల్లో సీతారామాంజనేయులు ఇక్కడ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత దాదాపు ఆయన 2 ఏళ్ల కాలంలో 16 మంది వరకు ఎన్కౌంటర్ చేశారు. అందులో కిరాయి హంతకులు ఉన్నారు, మహిళలను వేధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న పౌర హక్కుల నేతలు అప్పట్లో ఆందోళన కూడా చేశారు. నందికోట్పూర్కు చెందిన ఒక న్యాయవాది ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన ఎస్పీగా పనిచేసినప్పుడు అధికార పార్టీలోనే ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఎస్పీ సీతారామాంజనేయులు ఎన్కౌంటర్ చేసిన వారందరూ నిరుపేదలు, సామాన్యులు, బడుగు వర్గాలకు చెందిన వారు, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదంతా ఏకపక్షంగానే జరిగింది అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే సీతారామాంజనేయులు వాటిని సమర్థించుకున్నారు. కేవలం ఫ్యాక్షన్ ని అంచివేయడానికి ఇక్కడ కిరాయి హంతకులు పోలీసులపై తిరగబడ్డంతోనే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని అప్పట్లో సీతారామాంజనేయులు వాటిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతల అనుచరులను కూడా ఇక్కడ ఎన్కౌంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాంతో పాటు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డికి వర్గంలో ఉన్న ఒక అనుచరుణ్ణి కర్నూలు నగర సమీపంలోనే అప్పట్లో ఎన్కౌంటర్ చేశారు. కర్నూలులో పనిచేసినప్పుడు సీతారామాంజనేయులు పూర్తిగా వివాదాస్పదుడయ్యాడు. ఇక్కడ పూర్తి సివిల్ న్యాయవాదులు కూడా ఎస్పీకి న్యాయవాదులు కూడా డీఐజీకి ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. సివిల్ పంచాయతీలు చేశారు, కోట్ల రూపాయలకు చెందిన ఆస్తులకు సంబంధించిన సివిల్ పంచాయతీలు చేశారని అప్పట్లో సీతారామాంజనేయులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవన్నీ రైట్ చంద్ర. దీనిపై మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గుంటూరులో రామాంజనేయులు పనిచేసినప్పుడు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగాయి? ఇవన్నీ గుంటూరు జిల్లాలో రామాంజనేయులు ఎస్పీగా పనిచేసిన కాలంలో దాదాపు 100 రోజుల్లో 6 ఎన్కౌంటర్లు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇవన్నీ ఫేక్ ఎన్కౌంటర్లు అని అప్పుడు మానవ హక్కుల వేదిక అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పడింది. దానికి సంబంధించి మానవ హక్కుల వేదిక ఎన్హెచ్ఆర్సీ
దానికి అప్లై చేసింది. దాంతో పాటుగా కర్నూలులో జరిగిన 13 ఎన్కౌంటర్లు కూడా అప్లై చేసుకుంది. వీటిలో మొత్తం ఈ 13 6 మొత్తం 19 అప్లై చేసుకుంది. అందులో 16 ఫేక్ ఎన్కౌంటర్ అని మా ఎన్హెచ్ఆర్సీ తెలిసేసింది. అయితే గుంటూరులో జరిగిన 6 ఎన్కౌంటర్లు ఫేక్ ఎన్కౌంటర్లుగా ఎన్హెచ్ఆర్సీ తెలిసేసింది. వాటికి సంబంధించిన కుటుంబ సభ్యులకు అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి 5 లక్షల నష్టపరిహారం కూడా చెల్లించమని ఇప్పుడు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొంతమంది 5 లక్షల నష్టపరిహారం కూడా కలెక్టర్ చేతుల మీదుగా తీసుకుని ఉన్నారు. దాదాపు ఇప్పుడు గుంటూరు జిల్లాకు సంబంధించి కేవలం 2 కుటుంబాలే ఉన్నాయి. ఎందుకంటే ఎన్కౌంటర్ చేయడంతో పూర్తి స్థాయిలో కుటుంబ పెద్దలు పోగొట్టుకోవడంతో ఆ కుటుంబాలన్నీ అష్టకష్టాలు పడినాయి. దాంతో జిల్లాని విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు దాదాపు జిల్లాలో 2 కుటుంబ సభ్యులు మాత్రమే బాధితులు మాత్రమే ఉన్నారని మాకు తెలుస్తూ ఉంది. అయితే మానవ హక్కుల వేదిక మాత్రం ఖచ్చితంగా ఎన్హెచ్ఆర్సీ తీర్పు సంతృప్తికరంగా దేశంలో ఒక సంచలనం. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేపట్టాలి. హత్య చేసిన రామాంజనేయులపై కేసు నమోదు చేయాలి, అతను అరెస్ట్ జైల్లో పెట్టాలి, అతను ఉద్యోగం ఓడగొట్టాలి. దీనికి సంబంధించి మేము మళ్ళీ తర్వాత అప్పీలు కూడా వెళ్తామని చెప్తున్నారు. దాంతోపాటుగా ప్రభుత్వాన్ని చెల్లించమండి, ఎన్హెచ్ఆర్సీ నష్టపరిహారం బాధిత కుటుంబాలని ప్రభుత్వం చెల్లించమని ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. అలా కాకుండా ఆంజనేయులకు సంబంధించిన ఆస్తులు నమ్మేసి వారు ఆ నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఈ 2 అంశాలకు సంబంధించి మళ్ళీ మేము అప్పీలకు వెళ్తామని మానవ హక్కుల వేదిక చెప్తూ ఉంది. ఫ్యామిలీ రైట్ అశోక్. బుల్షన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకు